హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రొటీన్గా టిఫిన్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా రాగులు పెసలతో ఒకసారి ట్రై చేయండి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినడం వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది త్వరగా సాల్వ్ అవుతుందండి. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ రాగుల్ని తీసుకోండి. డస్ట్ అనేది ఏమీ లేకుండా చూసి తీసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ పెసలని తీసుకోండి. మనం రాగుల్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అంతకన్నా కొంచెం చిన్న గ్లాస్ తోటి పెసలని తీసుకోండి. వాటర్ని పోసి 2 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1/2 అవర్ వరకు నాననివ్వండి. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు, క్రష్ చేసుకున్న మిరియాలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోండి. కుక్కర్లోంచి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాం కాబట్టి రాగులు కూడా మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి, కానీ నెయ్యితో అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న పెప్పర్ 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు సరిపడినంత వేసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఉడికించుకున్న రాగులు గోధుమల మిశ్రమంలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ టైం డిన్నర్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే అయిపోతుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.